సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఇక్కడ అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అలాగే పారామెడికల్కి వచ్చాము. అప్లికేషన్ స్టేటస్ అనమాట, అదే ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్ లేకపోతే రిజెక్టెడా, ఓకేనా, కొన్ని కండిషన్ వల్ల సెలెక్ట్ అయిందని చెప్పేసి అయితే అఫీషియల్ లింక్ అనేది యాక్టివ్ అయితే అవడం జరిగింది. లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, ఓకేనా, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకేనా. అది వీడియోని చూడండి. అలాగా అది చూడండి, మనకి చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఇదైతే లింక్ అయితే యాక్టివ్ అవడం జరిగింది. చూడండి, ఇక్కడ మొబైల్ నెంబరు మెయిల్ మీరు ఇక్కడ కొట్టినట్లయితే, అలాగే మీ పాస్వర్డ్ కొట్టేసి, ఓకేనా, నెక్స్ట్ ఇది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే కింద సబ్మిట్ చేసి కింద లాగిన్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ విధంగా, ఓకేనా. అలా ఒకసారి లైన్లో చూపిస్తాను, ఓకే. చూడండి, ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది కదా, అదే చూడండి ఇక్కడ ఇదైతే ఇలాగైతే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మీకు, ఓకేనా. ఈ విధంగా చూడండి, ఇక్కడ ప్రొఫెషనల్లీ సెలెక్ట్ అయ్యని చూపిస్తుంది కదా, ప్రొఫెషనల్ సెలెక్ట్ అయినట్లయితే మీరైతే ఎగ్జామ్గా ఎలిజిబుల్ అనమాట. చూడండి, మీరు ఆ లింక్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది. అప్లికేషన్ హిస్టరీలోకి వచ్చినట్టు మీరు చూసుకున్నట్లయితే మీకు అనేది కనిపిస్తుంది అనమాట, ఓకేనా. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్, ప్రొఫెషనల్ సక్సెస్, ఓకేనా. అప్లికేషన్ కావాలంటే ఈ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. మీకు అనేది ఎక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయితే అది చూపిస్తే రిజల్ట్ అయిందా లేకపోతే ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్ అని చెప్పేసి, ఓకేనా. ప్రొఫెషనల్లీ సెలెక్ట్ అయినట్లయితే ఓకే, మీరు సేఫ్ కొన్నట్టు, ఓకేనా, ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అర్థమైంది కదా. అయితే నెక్స్ట్ ఈ లింక్ అనేది నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను లింక్, ఓకేనా. మీకు ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి ఏమైనా ఇన్ కేసు ఓపెన్ అవ్వకపోతే మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ అవని నెక్స్ట్ ఆర్ఆర్బి ఈస్ట్ కోస్ట్, ఆర్ఆర్బి భువనేశ్వర్ అవని, ఆర్ఆర్బి భోపాల్, ఇటువంటి ఏ ఆర్ఆర్బి ఓపెన్ చేసినా మీకు అనేది లింక్ అనేది అక్కడ యాక్టివ్లో కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవడం అనేది జరుగుతుంది, ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తున్న కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఓకే. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.